హీరో పవన్ కళ్యాణ్కి కరోనా పాజిటివ్గా తేలినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో పవన్కి చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్కు చేరుకున్న పవన్ తర్వాత ఒంట్లో నల్తగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే రిజల్ట్ మాత్రం నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ డాక్టర్ల సలహా మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్కి వెళ్లారు పవన్. అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో 2 రోజుల కిందట మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు పవన్. అయితే ఈసారి కోవిడ్ పాజిటివ్గా తేలింది. ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు చిరంజీవి వదిన సురేఖతో పాటు రామ్ చరణ్ ఉపాసన తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారట. పవన్ ఉన్న చోటే చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. పవన్ కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.